హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు వ్లాగ్స్. అండ్ మీ అందరికి ఎస్ఎస్సి జీడీ ఈవెంట్ ఉంది కాబట్టి ఆ ఈవెంట్ కి చాలా మందికి చాలా రకమైన డౌట్స్ ఉన్నాయి. అండ్ భయం అవుతుంది ఈవెంట్ కొడతామా కొట్టమా అని చెప్పేసి, మీ సెల్ఫ్ బిలీవ్ మీకు లేదు. అండ్ అదే విధంగా అక్కడ ఎలా జరుగుతుంది అనే దాని మీద అందరూ ఎక్స్పీరియన్స్, నేను ఏదైతే కమ్యూనిటీలో సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే క్లియర్ చేసినా వాళ్ళ కమ్యూనిటీ పోస్ట్లు పెడుతుంటా కాబట్టి అవన్నీ చూసి కామెంట్ లో అన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే మాకు యూజ్ అవుతుంది అన్న ఒక వీడియో చేయమన్నారు. కాబట్టి మా ఆస్పిరెంట్స్ ఎవరైతే ఫినిష్ చేశారు, ఇప్పటివరకు 3 మెంబర్స్ వెళ్ళారు, 3 మెంబర్స్ ఫినిష్ చేయడం జరిగింది. ఆ 3 మెంబర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి ముందుకు వచ్చారు. సో వాళ్ళని ఒకసారి ఇన్వైట్ చేద్దాం. అండ్ అదే విధంగా వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంటేషన్ ఏంది, అసలు ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా ఎండ్ చేస్తారు, మనం ఎలాంటి టిప్స్ పడితే మనం సక్సెస్ అవుతాం అనేది వాళ్ళ ద్వారానే తెలుసుకుందాం. సో ఒకసారి రండి, బేల్ సింగ్ నాయక్ అండ్ ప్రసాద్ అందరు రండి. కంగ్రాచులేషన్స్. సో కంగ్రాచులేషన్స్ సార్ కదా. గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ ఎలా చేయాలో, అంటే బ్యాచ్ అందరిని ఒకేసారి వదులుతారు, 50 మెంబర్స్ అని 100 మెంబర్స్ అని అలా వదులుతారు. 50 మెంబర్స్ వదిలినా 100 మెంబర్స్ వదిలినా స్టార్టింగ్ ఎండింగ్ మనం చూసుకోవాలి. లాస్ట్ ఎండింగ్లో అయితే 400 మీటర్స్ కాడ స్ప్రింట్ కొట్టాం స్పీడ్గా, ఎందుకంటే మొత్తం లాస్ట్ ఫస్ట్ నుంచి కొట్టిన ఒక ఎత్తు అయితే లాస్ట్ కొట్టింది ఒక ఎత్తు. ఇంకొంతమంది కొట్టిన వాళ్ళు అయితే ఇంకా ప్రాక్టీస్ చేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి అనుకున్నారు. టిల్లు అన్న కాడ జాయిన్ అయినాను. అయిన తర్వాత ఏంటి, టిల్లు అన్న బాగా మోటివేట్ చేశారు ఫస్ట్, అది నాకు ప్లస్ పాయింట్. మధ్యలో కొన్నిసార్లు నాకు అంటే అలసట బాగా రావడం వల్ల ఆగిపోదాం అనుకున్నా. ఎప్పుడైతే అలా అనిపించిందో టిల్లు అన్న చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చాయి. దాంతో ఇంకా మళ్ళీ ఆగకుండా కంటిన్యూ రన్నింగ్ కొట్టా. ఎక్కడ ఆగకుండా స్లో జాగింగ్ అయినా ఎలాగైనా కంటిన్యూ రన్నింగ్ కొట్టి కంప్లీట్ చేశాను. హాయ్ బ్రదర్స్, మురాద్ నా పేరు, మురాద్ బేల్ సింగ్ నాయక్. నేను నిన్నే డేట్ అనగా 2/5/2023 ఎస్ఎస్సీ జీడీ రన్నింగ్ 5 km కంప్లీట్ చేశా. నేను మార్నింగ్ 4:30 ఆ టైంకి అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడ 4:30 నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేశారు. బయట గేట్ దగ్గర డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చెక్ చేసుకుని లోపల పంపించేశారు. లోపల పంపించేసిన తర్వాత మొత్తం మన అడ్మిట్ కార్డు ఒకటి, ఆధార్ కార్డు ఒకటి, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా కావాలి. ఆ సర్టిఫికేట్ లేకపోతే మళ్ళీ వెనక్కి పంపించేశారు. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుపోయిన వాళ్ళు జిరాక్స్ అయితే, జిరాక్స్ కాపీ అయితే ఖచ్చితంగా కావాలి. మొత్తం చెక్ చేసిన తర్వాత బయోమెట్రిక్ తమ మొత్తం వేయించేశారు, చెస్ట్ నెంబర్స్ వేశారు. లోపలికి తీసుకెళ్ళిందంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా చేస్తారు. ఏదంటే అదేంటంటే చెస్ట్ హైట్ లాస్ట్లో చెక్ చేస్తారు కొంత చోట, కొన్ని చోట్ల ఏంటంటే స్టార్టింగ్లోనే చేస్తారు. మా దగ్గర ఏంటంటే చెస్ట్ చెక్ చేశారు. చెస్ట్ ఏంటంటే 1/2 ఇంచు 1 ఇంచు అలా ఉన్నా కానీ డిప్స్ చేపించి మ్యాక్సిమం సపోర్ట్ చేస్తారు. అలా తీసేయడం అంటూ ఏముండదు. నిన్న మా దగ్గర జరిగింది అయితే అది అంటే చెస్ట్ నెంబర్ మొత్తం వేసిన తర్వాత 2 బ్యాచెస్ అయితే పంపించేశారు మాకు. 2 బ్యాచెస్, ఒక బ్యాచ్ 50, ఇంకో బ్యాచ్ 50, 100 మెంబర్స్ టోటల్ మా స్ట్రెంత్ మొత్తం. అలా రోడ్ మీదకి మొత్తం చెక్ చేసిన తర్వాత సర్టిఫికేట్స్ అయిపోయినాయి. రోడ్ మీద రోడ్ రేస్ తీసుకెళ్లారు, వ్యాన్లో తీసుకెళ్లారు. వ్యాన్లో ఇంకా స్టార్టింగ్ ఏంటంటే మా సెకండ్ బ్యాచ్ పడ్డది. ఫస్ట్ బ్యాచ్లో అయితే 14 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు 50లో, మా బ్యాచ్లో అయితే 13 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. స్టార్టింగ్ రోడ్ ఇంకా అక్కడ తీసుకెళ్లిన తర్వాత అందరు నుంచున్నారు. ఎస్ఎస్ఆర్ వచ్చేసి మొత్తం స్టార్ట్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. అదేంటంటే 2.5 km వెళ్ళాలి, మళ్ళీ రావాలి 2.5 km. వెళ్ళాం ఫస్ట్, స్టార్టింగే ఒకటే. ఎవరైనా కానీ స్టార్టింగ్ 30-40 మీటర్స్ అయితే ఎవరు లేపుతారు స్ప్రింట్, 50-60 మెంబర్స్ ఉంటారు, అందులో గుంపులో పోయింది అన్నట్టుగా ఉండకూడదు. 30-40 మీటర్స్ ముందుకు వెళ్ళిపోవాలా, తర్వాత నుంచి ప్రశాంతంగా రన్ చేసుకొని రావాలా. మేము ఒక్కరి 2.5 దాకా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్కి వచ్చేసరికి నాదైతే 22.03లో పడ్డది. మనం 5 km అంటే ఏం లేదు బ్రదర్, ఒక్కటే 5 km అంటే మైండ్ గేమ్. స్ప్రింట్ అయితే బాగా ఫినిషింగ్ లేకపోతే అసలు రాదు అంటే రన్నింగ్ అయితే రాదు. ఓన్గా నేనైతే ఓన్గా ప్రాక్టీస్ చేసేవాడిని, ఇంజాపూర్ గ్రౌండ్లోనే ప్రాక్టీస్ చేసేవాడిని. నాకు అప్పుడైతే 25 మినిట్ అలా పడ్డది. ఆ 25 మినిట్ కానీ ఆకుంటూ వెళ్ళేవాడిని. ఇక్కడ ఏంటంటే టిల్లు సార్ ఇక్కడ యూట్యూబ్ గ్రౌండ్లోనే చేస్తూ ఉంటారు, కోచింగ్ ఇస్తూ ఉంటారు. నా లైఫ్లో జరిగిన మెయిన్ సంఘటన ఏంటంటే ఓన్గా చేసుకుంటూ గ్రూప్లో రావడము. ఆ గ్రూప్లో వచ్చిన తర్వాత మెంబర్ ఆల్మోస్ట్ నేనైతే 4-5 రోడ్ రేస్ చేసాము సార్ దగ్గర వచ్చి. సార్ దగ్గర హార్డ్ వర్క్ ఫినిషింగ్ మెయిన్ ఏంటంటే పుషప్ చేశారు సార్, సపోర్ట్ ఎంకరేజ్ మోటివేట్ సూపర్ చేశారు, ప్రతిదీ చేశారు. నేనైతే నిన్న గ్రౌండ్కి వెళ్ళే ముందు సార్ అయితే ఒకటే చెప్పారు, అసలు ఇలా అయితే ఏ సార్ చేయరు, 8:30 ఆడడానికి నాకు కాల్ చేశారు సారు, అరే ఇలా చేరో, ఎనర్జీ డ్రింక్ తీసుకో, కోకోనట్ వాటర్ తీసుకో, బనానా తీసుకెళ్ళు, ఏదేమన్నా కానీ ప్రతిదీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళే ముందు వాష్రూమ్స్ అన్న ప్రతిదీ అది మాత్రం కంప్లీట్ చేసుకొని వెళ్ళండి, ఏ టెన్షన్తో వెళ్ళమాకండి. 5 km అనేది సింపుల్గా ఒకటి తీసుకొని వేశారు. ఎన్నో చోట్ల మనం వెళ్తూ ఉంటాం ట్రైనింగ్ కోచింగ్లోకి వెళ్తూ ఉంటాం, కానీ ఏసారి ఇలా కేర్ చేసుకోరు. నాకేంటంటే నా జరిగిన నిన్న బూస్ట్ ఎనర్జీ ఏంటంటే సారీ 8:30కి నాకు కాల్ చేశారు ఈవెంట్స్ ముందు రోజు. ఆ 8:30 కాల్ చేశారు, ఒకటే మైండ్లో, నేను ఇక్కడ కొట్టింది వేరు అక్కడ కొట్టింది వేరు,
ఇక్కడైతే నేను 23 లో కొట్టా, అక్కడైతే 22:03 లో నేను కొట్టేశా సార్. ఇక్కడే ఒకటే ఒక మాట సార్ చెప్పేది, ఫినిషింగ్ ఉండాలా, నలుగురిలో ఉండాలా, గ్రూప్ రన్నింగ్ చేసేటప్పుడు నలుగురిలో ఉండండి, సింపుల్ గా అయిపోద్ది. ఇంకొకటి ఏంటంటే మనకు మెయిన్ అన్న, నెక్స్ట్ ఇప్పుడు సిఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఉంది, 132 నోటిఫికేషన్ ఉన్నాయి ఆల్రెడీ, ఇంకో 9 నోటిఫికేషన్ ఉంది. ఏం చేసినా కానీ గ్రౌండ్ అయిపోయిన తర్వాత చేతులు తెలుపుకుంటే ఏం రాదు. తీసుకున్న డిసిజన్ ఒకటే ఒకటి, ఉన్నంత టైంలోనే కొట్టేయాలా. మీ దగ్గర ఏది బెస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఉంటే అక్కడ వెళ్ళండి. మనం ఓన్ గా చేసుకుంటే చేయలేము. నాన్న లాస్ట్ నోటిఫికేషన్ లో జీడీ రన్నింగ్ నేను అంతే పోగొట్టుకున్నా, అది ఇంకోసారి రిపీట్ కాకూడదనే ఎక్కడ పడిపోయామో అక్కడే లేచి చూపించాలా. నేను అది రిపీట్ కాకూడదని నేను ఇక్కడికి వచ్చాను. నా సక్సెస్ఫుల్ గా 5K అయితే కంప్లీట్ చేస్తాను. బై గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటే మెరిట్ లిస్ట్ లో నానే ఉండాలని కోరుకుంటా. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. నేను టెలి ఫిజికల్ ట్రైనింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నా. నేను ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసినప్పుడు ఏంటంటే 29 మినిట్స్ లో పడేది. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ మోటివేషన్ అండ్ ఎక్సర్సైజ్ స్ట్రెచెస్ మొత్తం చేయించడం వల్ల నాకు 24 లాస్ట్ ట్రైల్లో 24:30 పడింది. అక్కడ ఈవెంట్లో 23:20 కంప్లీట్ చేసిన. నా సెంటర్ వచ్చేసి చంద్రయాన్ గుట్ట. అందరూ కొంచెం కష్టం అని చెప్తున్నారు కానీ అంతేం లేదన్న, నార్మల్గానే ఉంది. అక్కడికి స్టార్టింగ్ వెళ్ళిన తర్వాత ఏంటంటే గేట్ దగ్గర గ్రూప్ వైజ్ మనకి చార్ట్లు అంటించి ఉంటాయి, దాన్ని బట్టి లోపలికి పిలుస్తారు. వెళ్ళిన తర్వాత బయోమెట్రిక్ వేసి బ్యాచ్లో వాళ్ళే డివైడ్ చేసి మాకు ఫస్ట్ సెకండ్ బ్యాచ్ కలిపి 93 వదిలేరు. వెదర్ బాగుండడం వల్ల 53 మెంబర్స్ అయిపోయాం. అది 500 డివైడ్ చేసి ఉంటుంది. ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత 300 అప్ ఉంటుంది. అక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకొని వెళ్తే 2 రౌండ్స్ కంప్లీట్ చేయాలి. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయ్యేటప్పుడు టోకెన్ ఇస్తారు, అది ఎక్కడ పడేయకుండా. అది ఇంపార్టెంట్, రన్నింగ్ కంప్లీట్ చేసిన అది ఇవ్వకపోతే పక్కన పెట్టేస్తారు కొంతసేపు. ఇంకా లాస్ట్ ఫినిషింగ్ వచ్చేసేటప్పుడు అయితే ఫుల్ డౌన్ ఉందన్న, అక్కడ కొంచెం స్ప్రింట్ లేపితే ఈజీగా అయిపోయింది. నెక్స్ట్ తర్వాత నుంచి ఈవెంట్స్ కొట్టే వాళ్ళందరికీ మా టిల్లు అన్న విలాక్ తరపున అందరికి ఆల్ ది బెస్ట్, అందరు సక్సెస్ఫుల్ అయి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏపీ పోలీస్ కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు కూడా హార్డ్ వర్క్ చేస్తే 100% మీరు కూడా గెటిన్ అవుతారు. వాళ్ళకి టైం అన్నా తక్కువనే ఉండే, ఇంకా మీకు ఈవెంట్స్ డేట్ కూడా రాలే కాబట్టి మీరు కొంచెం ఎఫర్ట్స్ పెడితే 100% గెటిన్ అవుతారు అండ్ మంచి మెరిట్ స్కోర్ తెచ్చుకుంటారని నేను అనుకుంటున్నా. మీరు ఒకటే గ్రౌండ్ కు మాత్రం ఎట్టి పరిస్థితులు అబ్సెంట్ అవ్వద్దు, రోజు మీ ఎఫర్ట్స్ పెడితే 100% మీరు మెరిట్ సాధిస్తారు. ఓకేనా? రైట్, అందరు కంగ్రాచులేషన్స్.